మార్నింగ్. స్వెట్ 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 స్వెట్. సో జస్ట్ ఇప్పుడే వర్కౌట్ చేశాను. ఈ స్వెట్ చూస్తుంటే ఇంకా రోజు మోటివేషన్ ఎక్కువైపోతున్నాను, అంటే ఇంకా చేయాలి చేయాలి అని. సో అందుకే ఈ వీడియోలో కూడా పెట్టేస్తున్నాను అనమాట. సో ఇప్పుడే వర్కౌట్ చేశాను, రిషి స్కూల్కి వెళ్ళింది. ఈరోజు వచ్చేసరికి బయటకు వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి అనేది రిషి స్కూల్ నుంచి వచ్చాక చూపిస్తాను. సో ప్రజెంట్ ఇప్పుడే వర్కౌట్ అయింది, కొంచెం ఫుడ్ ఏమైనా తినాలి, ఆకలేస్తుంది. టైం 10:30 అయిందనమాట. సో జస్ట్ రిషి వెళ్ళగానే నేను వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. ఒక 20-25 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ వర్కౌట్ చేసుకొని టైం బట్టి దాన్ని ఇప్పుడు ఫుడ్ తినాలి, ఆకలేస్తుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే చక్కగా పెరిగాను అనమాట, మజ్జిగ అన్న తినేస్తాము. అదే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు ఈ సమ్మర్లోని. డైలీ 1 టైం అయినా సరే కొంచెం బటర్ మిల్క్తో కానీ రైస్ లేదంటే కర్డ్ రైస్ ఏదో ఒకటి తింటాము కంపల్సరీ. సో అది ఆఫ్టర్నూన్ అవని, నైట్ మోస్ట్లీ తక్కువే, మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్స్ అనమాట. సో శ్రీకాంత్ కూడా అదే తిని వెళ్ళారు, నేను కూడా అదే, అండ్ రిషి కూడా అదే. ఇప్పటికైతే అదే బ్రేక్ఫాస్ట్. సో ఆఫ్టర్నూన్ బయటికి వెళ్దాం కాబట్టి ఇంకా బయటే ఉంటుంది. శ్రీకాంత్కి అయితే బాక్స్ ప్యాక్ చేసేస్తాను, కుక్ చేసేసాను, అండ్ వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వెళ్తాను అనమాట తనకి. వెళ్ళే దారిలోనే తనకి ఆఫీస్ అనమాట, ఇచ్చేసి నేను లంచ్ బాక్స్ ఇచ్చేసి దెన్ నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి ఏంటి అనేది చూపిస్తాను. సో ప్రజెంట్ ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళిపోదాము, అంత వర్క్ ఏం లేదు, వర్క్ అంతా అయిపోయింది, నిన్నే కంప్లీట్ చేసేసాను. కుకింగ్ కూడా ఏం చేయలేదు కాబట్టి రైస్ ఒకటి కుక్ చేశాను అంతే మార్నింగ్. సో కొంచెం ఇల్లు అది క్లీన్ చేసే వర్క్ ఉందంతే. సో ఇప్పుడే వర్కౌట్ అయింది కాబట్టి హ్యాపీగా నేను ఒకసారి క్లీన్ చేసేసి దాన్ని ఫ్రెష్అప్ అయిపోయి దాన్ని మీకు కనిపిస్తాను. సో చెప్పాను కదా ఈరోజు వచ్చేసరికి పెరగాను అనమాట, మొత్తం పెరగంతా ఖాళీ అయిపోయింది. మాకు ఎవ్రీడే తెచ్చుకున్న పాలన్నీ పెరగే తోడు పెడుతున్నాను మోస్ట్లీ. రిషికి ఇచ్చిన తర్వాత మోస్ట్లీ ఎక్కువ పాలు తాగడం కొంచెం తక్కువైపోయింది. సో ఎక్కువ పెరుగు, మజ్జిగ లేకపోతే ఇలాంటివి అనమాట. సో కర్డ్ ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి ఎక్కువ పెరగ యూజ్ చేస్తాము. అండ్ సో పెరగను అయితే ఇప్పుడు తినేస్తాను నేను, వాళ్ళిద్దరు కూడా అదే తినే వెళ్ళారని చెప్పాను కదా. అండ్ అలానే నేను తినే ముందు కొంచెం పాలు వెచ్చిపెట్టేసి మళ్ళీ పెరుగు తోడు పెడుతుంది అనమాట. సో చెప్పాను కదా మా ఇంట్లో పాలు ఉన్నా లేకపోయినా పెరుగైతే ఉంటుంది. సో మోస్ట్లీ ఎక్కువ రిషి ఎప్పుడైనా అన్నం తినకపోయినా పెరగను అంటే ఎక్కువ అదే పెట్టను, బట్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కావాలి అన్నా తను అల్లరి పెట్టినా తినడానికి. చెప్పాను కదా ఈ సమ్మర్స్లోనే ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి వెంట వెంటనే అయిపోయిన వెంటనే తోడపెట్టేస్తాను. అండ్ కిచెన్ అయితే కొంచెం క్లీన్ చేసుకునేది ఉంది. సో చెప్పాను బాడీ కొంచెం వీక్గా ఉంటుంది ఎక్సర్సైజ్ చేసిన తర్వాత. సో మళ్ళీ ఫుడ్ పడేంత వరకు అలాగే ఉంటుంది అనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక అరగంట పని నాకు ఈ క్లీనింగ్కి సరిపోద్ది అనమాట. మార్నింగే కుకింగ్ కాబట్టి అంతా. సో క్లీనింగ్ వర్క్ అంతా కూడా ఒక 10:30 వరకు నా వర్కౌట్ అది ఉంటుంది. తర్వాత క్లీనింగ్ చేసేస్తాను, ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట. వన్స్ ఎప్పుడైనా అంటే కొంచెం వర్కౌట్కి తినడానికి లైట్గా గ్యాప్ ఉండాలి కదా, అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా. సో ఆ టైంలో నేను ఇలా క్లీన్ చేసుకుంటాను. సో ఆఫ్టర్నూన్కి మేము ఎలాగో బయటకు వెళ్తాం కాబట్టి లైట్గా రైస్ కుక్ చేశాను, ఎక్కువ కుక్ చేయలేదు. శ్రీకాంత్కి బాక్స్ ప్యాక్ చేసేసాను అండ్ కొంచెం రైస్ ఉంది. అండ్ ఎస్ క్లీనింగ్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటే ఏంటి అంటే చాలా నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాలి అన్నా పని చేయాలి అన్నా ఇంట్రెస్ట్ పడుతుంది అనమాట. నాకైతే అంతే, కిచెన్ అసలు క్లీన్గా లేకపోతే మళ్ళీ అసలు ఇంట్రెస్ట్ రాదు. అలానే నేను ఎవ్రీడే రెగ్యులర్గా చేస్తాను కదా, ఎప్పుడైనా బద్ధకం వచ్చినప్పుడు వదిలేస్తాను, ఆ బద్ధకమే నాకు శత్రువు అయిపోద్ది అనమాట ఒక్కొక్కసారి. సో అందుకే మోస్ట్లీ నాకు ఒప్పుకున్నంత వరకు ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ రీసెంట్గానే మా స్టవ్ కొంచెం రిపేర్ వచ్చిందని చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్స్లోని. సో అదంతా రిపేర్ చేయించి బర్నర్స్ అవి ఒకటి కొత్తది వేయించి అవన్నీ తీసుకొచ్చాను అనమాట. సో ఇప్పుడైతే అండ్ కడిగిన గిన్నెలు ఉన్నాయి. సో అవి కూడా కొంచెం మొత్తం అన్నీ సార్ట్ అవుట్ చేసి పెట్టేస్తున్నాను. ఎక్కడక్కడ పెట్టేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. వీళ్ళు వెళ్ళిన తర్వాత నా టైం అంటూ ఒక 1 అవర్ అయినా సరే నా టైం నేను ఉపయోగించుకుంటాను. అంటే అట్లీ మొబైల్ చూడడం కానీ, ఏదైనా నా యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేయడం కానీ, అలా రెస్ట్ టైం అనమాట. సో ఈ పనులన్నీ చూస్తే అయ్యో చేయలేదు అన్న మైండ్ ఒక దగ్గరికి వెళ్ళిపోద్ది. సో అవన్నీ కాకుండా ఫస్ట్ నేను కిచెన్ వర్క్ కంప్లీట్ చేసేసి ఇంకా బయటకు వెళ్ళిపోతే హ్యాపీగా ఇంక అక్కడే ఉండొచ్చు. రిషి వచ్చేంత వరకు మళ్ళీ నేను ఫ్రీగా ఉంటాను. ఫ్రీ ఇన్ ద సెన్స్ వాషింగ్ మిషన్ అవి బట్టలు అవి ఉంటే అవి వేసుకుంటాను, లేకపోతే నార్మల్గా ఇంకా బాతింగ్ అది అయిన తర్వాత ఇంకా ఫ్రీ ఉంటాను అనమాట. సో నా రొటీన్లో ఇలా నేను టైం స్పెండ్ చేస్తాను. రిషికి స్కూల్ అండ్ శ్రీకాంత్కి ఆఫీస్ ఉన్నప్పుడు ఈ టైంని, ఈ 3 అవర్స్ టైం 10 to 12:30, 1 వరకు ఎప్పుడు టైం ఏదైతే ఉంటుందో ఇలా స్పెండ్ చేస్తాను. సో కిచెన్లో పని అయితే అయిపోయింది, ఇప్పుడు ఇంకా కొంచెం ఓపిక తగ్గినట్టు అనిపిస్తుంది అనమాట. వర్కౌట్ చేశాక ఒక 40-45 మినిట్స్, ఒక 1 అవర్ పాటు కొంచెం
అది లో ఉంటుంది ఎనర్జీ అనేది. మళ్ళీ తింటాం కదా అప్పుడే, సో కొంతసేపు తర్వాత సెట్ అవుతుంది అనమాట. ఒక 15 మినిట్స్ అలా కూర్చుంటాను, కూర్చుంటా అంటే వీడియోస్ ఏదో ఒకటి చూసుకుంటూ అలా టైం స్పెండ్ చేస్తాను అనమాట. సో జస్ట్ ఇంకా పవర్ ఇప్పుడే వచ్చింది కాబట్టి కొంతసేపు ఉండి రిషిని తీసుకొచ్చే ముందు స్నానం చేసేస్తాను. దెన్ అప్పటి వరకు నా టైం నాదనమాట. ఇల్లు క్లీనింగ్ అదంతా అయిపోయింది, సో ఏ పని లేదు, ఓన్లీ స్నానం ఒకటి చేసి ఫ్రెషప్ అయిపోయి వెళ్ళిపోవడమే. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి రిషికి కల్మినేషన్ డే అని ఒకటి ఉంది. దాని మీనింగ్ ఏంటో నాకు తెలీదు, అడగకండి కూడా, సో తెలుసుకోవాలి. సో అంటే ప్లే స్కూల్ రో ప్రతిదీ సెలబ్రేట్ చేస్తారు. మేబీ నాకు తెలిసి అది యాన్యువల్ డే అని అనుకుంటున్నాను. మన స్కూల్లో అది యాన్యువల్ డే సెలబ్రేట్ చేస్తారు కదా. సారీ నా థ్రోట్ కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. సో అది అనుకుంటున్నాను, రిషికి వాళ్ళ స్కూల్లో సెలబ్రేట్ చేస్తున్నారు, డ్యాన్సెస్ అది నేర్పిస్తున్నారు. రిషి కూడా ఇంటికి వచ్చి అన్ని స్టెప్స్ చెప్తుంది, సో అది మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత శ్రీకాంత్ వాళ్ళకు కూడా స్ట్రైక్ ఉంది ఒక 2 డేస్, కంటిన్యూస్గా 4 డేస్ హాలిడేస్ వస్తున్నాయి. ఆ 4 డేస్లోని నేను ఇక్కడ కర్ణాటకలో మెయిన్ ప్లేసెస్ నిజంగా చూడలేదు. అక్కడికి ఇక్కడికి వెళ్ళాం కానీ మెయిన్ ధర్మస్థలం అనేది మెయిన్ ప్లేస్, మంగళూరు సైడ్ శృంగేరి ధర్మస్థలం, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ నేను చూడలేదు అనమాట. సో మళ్ళీ మాకు ట్రాన్స్ఫర్ అయితే ఛాన్స్ ఉండదు. అండ్ కంటిన్యూస్గా అక్కడికి అటు సైడ్ వెళ్ళాలంటే మినిమం 3 డేస్ ఉండాలి. సో ఈ 4 డేస్ హాలిడే వస్తుంది కదా అనేసి వెళ్దాం అనుకుంటున్నాము. బట్ స్ట్రైక్ కన్ఫర్మ్ అయితే వెళ్తాము, లేదు అంటే లేదు. అండ్ దట్ టు రిషికి ఆ 2 డేస్లోనే ఏమైనా ఈ కల్మినేషన్ డే ఏదైనా ఉంటే మళ్ళీ దానికి ఎందుకు మిస్ చేయించడం, అనవసరంగా అందరూ పార్టిసిపేట్ చేస్తారు కదా, రిషి ఎందుకు మిస్ అవ్వడం అనేది మైండ్లో ఉందన్నమాట. సో అలా తిరుగుతుంది. ఫస్ట్ స్కూల్లో కనుక్కొని ఆ డేట్ ఎప్పుడు, నెక్స్ట్ వీక్ అని చెప్పారు కానీ డేట్ మెన్షన్ చేయలేదు. సో ఆ డేట్ ఎప్పుడు అనేది ఈరోజు కనుక్కుంటాను వెళ్ళి. దెన్ స్ట్రైక్ కూడా కన్ఫర్మ్ ఉంది అని అనుకుంటే ఈ వీకెండ్లో తెలుస్తుంది. సో అప్పుడు మేము ప్లాన్ చేసుకోవాలి ధర్మస్థలం వీటి అన్నిటికీ. సో మా ఫ్రెండ్స్ అండ్ మేము ఆబ్వియస్గా మేము ఒక్కరు అయితే వెళ్ళాము ఇన్ ద సెన్స్ వెళ్ళాల్సి వస్తే వెళ్తాం, కానీ వాళ్ళు కంపెనీ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇంకా వాళ్ళు మేము కలిసి వెళ్దాం అనుకుంటున్నాము. సో అదనమాట, ప్రజెంట్ అయితే నా టైం నేను తీసుకుంటాను, కొంతసేపు అలా రెస్ట్ తీసుకొని కొంచెం ఎనర్జీ బూస్టప్ చేసుకొని దెన్ రెడీ అవుతాను. ఈలోపు నాకు ఒక పార్సిల్ వచ్చిందనమాట. నేను అమెజాన్లో మీకు చూపిస్తాను చూడండి, ఇవి కొన్నాను అవి కొన్నాని. సో కొన్ని నాకు సైజు ఒక్కొక్కసారి ఎక్స్చేంజ్ చేయాల్సి వస్తే మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టి నేను మళ్ళీ ఇంకోటి తెప్పించుకున్నాను. నాకు కొంచెం ఎక్స్ట్రా సైజ్ తీసుకుంటాను అనమాట, ఎప్పుడైనా మళ్ళీ లాభ అయిపోతే కష్టం కదా. సో ముందు ఆలోచన అనమాట, కొంచెం ఎందుకంటే కాస్ట్లీ పెడతాము, కాస్ట్కి తగ్గట్టు మళ్ళీ సేమ్ సైజ్ తీసుకుంటే అది వెంటనే మన వర్కౌట్ మీద నాకైతే నమ్మకం లేదు నా వర్కౌట్ మీద. సో అందుకే ఒక సైజ్ ఎక్స్ట్రానే తీసుకుంటాను, ఒక కుట్ట వేసుకుంటే అయిపోతుంది. సో ఈ డ్రెస్ అయితే ఆల్రెడీ మీకు చూపించాను కాబట్టి నేను మళ్ళీ చూపించట్లేదు. అండ్ దీని తర్వాత ఇంకా రిషిని తీసుకొని రావాలి. ఈలోపు నేను మళ్ళీ డ్రెస్ లైక్ ఫంక్షన్కి వెళ్ళాలి కాబట్టి ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము, రిషి నేను మాత్రమే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అనేది కూడా మీకు చూపిస్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను. సో ఇంకా డ్రెస్ అదే ఐరన్ చేసుకొని పెట్టుకుంటున్నాను. రిషి వచ్చిందంటే నేను చేస్తాను ఏం చేస్తాను అంటది. సో సింపుల్గా ఒక కాటన్ టాప్ వేసుకుంటున్నాను. అండ్ రిషికి కూడా ఆల్రెడీ తీసి పెట్టాను, స్కూల్కి వేరే వేసి పంపించాను. తను వచ్చిన వెంటనే డ్రెస్ చేంజ్ చేసి వెళ్ళిపోవడమే అంతే. అండ్ ఈ లోపు నేను ఐరన్ చేసుకుని దాన్ని ఫ్రెషప్ అయిపోవాలి. సో నా పనులన్నీ అయ్యి నేను ఫ్రెషప్ అయ్యే టైంకి టైం అయిందనమాట 12:15. ఇంకా రిషిని వెళ్ళి తీసుకొని రావాలి, 1 లోపు తీసుకొని రావచ్చు. ఈరోజు కొంచెం ఎర్లీగా వెళ్ళి తీసుకొద్దామని ఒక కొంతసేపు ముందు వెళ్తున్నాను. అయిపోయింది. సో రిషి వచ్చేసింది, మేము రెడీ అయిపోయాము, ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతాము. 1:15 అయింది టైము. సో వచ్చి ఇతను రెడీ చేసి, సో అలా లేట్ అయిపోయింది అనమాట. లేట్ అంటే ఇంకా 12:45 అలా వచ్చింది. ఒకటి పెట్టేసుకో అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి రిషికి పట్టీలు పెడుతున్నాను. స్కూల్లో యాక్చువల్లీ అలో చేయరు పట్టీలు, గాజులు కూడా వద్దని చెప్పారు. సో నేను ఏంటంటే కొంచెం గాజులు అట్లీస్ట్ ఇంకొంచెం హైయర్ స్టడీస్ వెళ్తే అది కూడా తీసేయమంటారు. సో గాజులు అంత అడ్డు రావు, పట్టీలు అయితే కూర్చునేటప్పుడు తనకి ఇబ్బందిగా ఉందనేసి తీసామని చెప్పారనమాట. గాజులు తీయమన్నా సరే నేను తీయలేదు, సో ఉంచాను కొన్ని రోజుల్లో. తర్వాత ఎలాగో నాకు అలవాటు లేనట్టే రిషి కూడా అయిపోతుంది. మోస్ట్లీ ఇప్పుడు అందరి పిల్లలకి అంతే, స్కూల్లో ఎలా అలవాటు చేస్తే ఇంకా తర్వాత గాజులు వేసుకోవడం అదన్నీ అలా అయిపోద్ది అనమాట. అంతే, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా లేదు. సో మళ్ళీ ఇప్పుడు కొంచెం బయటకు వెళ్తున్నాం కాబట్టి పట్టీలు పెట్టాను. దట్ ఇది కాటన్ ఫ్రాక్ కదా, సో అందుకు బాగుంటాయి అనేసి ఇంకా పట్టీలు పెట్టాను అనమాట.
సో రెడీ అయిపోయి చికెన్కి లంచ్ ప్యాక్ చేసేసి అండ్ రిషిని రెడీ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్తున్నాం, స్కూటీ ఉంది కదా, సో స్కూటీ మీద, స్కూటీ వచ్చిన తర్వాత ఇంకా అసలు ఆగట్లేదు అనమాట. మేము శ్రీకాంత్ ఆఫీస్కి వెళ్ళిపోయినా సరే, ఎవరు ఫంక్షన్స్కి చెప్పినా సరే రిషి నేను వెళ్ళిపోతున్నాము. సో తను అంటున్నాను అనమాట, నన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి ఛాన్స్ దొరికింది మీకు అలా అని. అంటే ఇంకా తనకు ఆఫీస్ ఉంటుంది కదా, సో ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా ఇంటి దగ్గరలోని అలా ఇప్పుడు మేమిద్దరం అటెండ్ అవుతున్నాం అనమాట. తను తనకు ఒకవేళ వీలు అవ్వకపోతే మేమిద్దరం వెళ్తున్నాము. సో ఎస్, ఇది నా స్కూటీ, ఆల్రెడీ మీకు చూపించాను. సో కొత్త లైక్ పెద్ద విషయం ఏం కాదు చూసే వాళ్ళకి, బట్ నాకు చాలా 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 స్పెషల్ అనమాట ఇది. సో అయితే వెళ్ళిపోయాం మేము, ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాము. ఏంటి అంటే మేము మొన్న మ్యారేజ్కి వెళ్ళాం కదా, సో వాళ్ళే వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ ఫంక్షన్ చేస్తున్నారు. నాన్ వెజ్ ఊట అంటే మొత్తం నాన్ వెజ్ ఫుడ్ అనమాట, అంత ఈ అన్నల్ భోజనాలు అంటారు కదా, ఒక 3 డేస్ తర్వాత చేస్తారు ఆఫ్టర్ మ్యారేజ్ మన సైడ్ అయితే. వీళ్ళకి అలానే ఉంటుంది, సో దానికి ఇన్వైట్ చేశారు మళ్ళీ. ఇంకా వెళ్ళాము రిషి నేను వెళ్ళాము, వాళ్ళ డాడీకి రాదు రావడం అవ్వదు అని అంటే ఇంకా మేమిద్దరం వచ్చామన్నమాట. సో మా ఇంటి ఓనర్ ఆంటీ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇంకా అండ్ వీళ్ళ రిలేటివ్స్ మోస్ట్లీ నాకు కొంచెం తెలుసు. వాళ్ళ రిలేటివ్ ఫంక్షన్స్ కూడా అంటే ఆంటీ వాళ్ళ రిలేటివ్ ఫంక్షన్స్ వాటికి కూడా అటెండ్ అయ్యాం కాబట్టి చాలామంది తెలిసిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు. సో ఆ ధైర్యంతో నేను రిషి వచ్చామన్నమాట. సో చాలామంది మోస్ట్లీ తెలిసిన తనే పెళ్లి కూతురు నవ్వుతుంది కదా, సో ఇంకా తనే సర్వ్ చేయడం వాళ్ళిళ్ళే కదా ఇంకా. సో ఫుల్గా అక్కడ కొంచెంసేపు కూర్చున్నాము, అందరు రెడీ అవుతూ ఉన్నారు. ఇంకా మేము వెళ్ళేసరికి 1:30 అయింది. సో తనకి శ్రీకాంత్కి బాక్స్ ఇచ్చేసి వచ్చేసాం అనమాట ఇక్కడికి. సో ఫస్ట్ అయితే ఇంకా కొంచెంసేపు ఇంట్లో కూర్చున్నాము. ఇది కొంచెం మొత్తం ఈ ఊరికి నేను 3-4 times వచ్చాను. సో ఇప్పుడు ఏంటి అంటే మొత్తం రీకన్స్ట్రక్షన్ చేశారు, అంటే మొత్తం మోడిఫై చేశారనమాట హౌస్. సో పెళ్ళి అనేసి మొత్తం మోడిఫై చేశారు, కొత్తగా చూస్తున్నట్టు అనిపించింది నాకు కూడా. సో స్టార్టింగ్ వచ్చినప్పుడు కొంచెం వేరేలా ఉండేది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంటి దగ్గరే ఒక పెద్ద ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడ ఇలా భోజనాలు అరేంజ్ చేసుకున్నారన్నమాట. సో ఒక 2:30 ఆ టైంకి మేము వెళ్ళాము, అంటే ఆంటీ వాళ్ళతో కలిసి ఇంకా అందరం కలిసి భోంచేసాం అనమాట. రిషి అయితే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా తనకు తెలుసు అండ్ పిల్లలు కూడా పరిచయం ఉన్నారు చాలామంది. వాళ్ళ చుట్టాల్లోనే రిషికి ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో తను కూడా వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఆడుకుంది. ఫుడ్ అయిన తర్వాత ఇంకొక 1 hour అలా ఉన్నాము, 4:00 అలా స్టార్ట్ అయిపోదామనేసి. సో ఈవినింగ్ అయ్యేసరికి ఇలా మంకీస్ వచ్చాయి, భోజనాల దగ్గరికే వచ్చాయన్నమాట. సో ఇంకా వాటితో టైంపాస్ చేసుకుంటూ అంటే అక్కడే అలా ఉండి అందరితో మాట్లాడుకుంటూ అలా టైం స్పెండ్ చేశాము. శ్రీకాంత్ వచ్చేసరికి ఇంకా లేట్ అవుతుంది అండ్ మేము ఇద్దరమే వెళ్ళాలి కదా అనేసి కొంచెం ఈవినింగ్ అంటే ఎర్లీ ఈవినింగే వెళ్ళిపోయాము, కొంచెం నైట్ అవ్వకముందు అలా. అండ్ తినే చూసి తను అని ఇంటి అంటే ఓనర్ ఆంటీ వాళ్ళ రిలేటివ్ పాప అనమాట. సో తను బాగా లైక్ ఇద్దరు కలిసి బాగా ఆడుకుంటారు రిషి తను. సో ఇంకా తను కూడా ఉండేసరికి ఇంకా రిషి బాగా ఆడుకున్నది అనేసి కొంతసేపు ఉన్నాము. అండ్ వెళ్ళిపోదామంటే మళ్ళీ వర్షం కొంతసేపు ఉండి వెళ్దాం అనుకున్నాము, బట్ వర్షం పడేలా ఉందనేసి ఇంకా వెళ్తాము అనేసరికి ఆంటీ వాళ్ళు బొబ్బట్లు చేస్తున్నారు. సో అది రిషికి తినిపించమనిస్తే ఇంకా రిషికి తినిపిస్తూ ఉన్నాను. ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు తెలుసు కదా, బయటికి వచ్చినా లేకపోతే ఎవరైనా మా ఇంటికి వచ్చినా రిషికి ఫుడ్ అంటూ సరిగ్గా ఉండదు, అస్సలు అల్లరి అల్లరి చేస్తుంది. సో తను ఇంకా ఆడిపించుకుంటూ పైన టెర్రస్ మీదకి వచ్చాము. సో ఇంకా అవి ఇవి తీస్తూ ఆడుకుంటూ తింటుంది అన్నమాట. ఇక్కడ బొబ్బట్లు బాగా చేస్తారు కర్ణాటకలో. మోస్ట్లీ నేను విజిట్ చేసిన ప్లేసెస్, నేను తిన్న బొబ్బ అంటే నాకు తెలిసిన వాళ్ళు చేసినవి చాలా బాగుంటాయి. అంటే మన సైడ్ ఎలా చేస్తారో నాకు అంత ఐడియా లేదు, బట్ ఇక్కడ ఏ పండగ వచ్చినా ఫస్ట్ ప్రిఫరెన్స్ బొబ్బట్లకు ఇస్తారనమాట. సో అక్కడ సరే అని రిషి కూడా తిన్నది. నేను ఇంక ఇంటికి వచ్చేసాము 4:00 స్టార్ట్ అయ్యి అలా వచ్చేసాము, 4:15 అలా స్టార్ట్ అయ్యాము. సో ఇంటికి వచ్చేసి ఇంక మళ్ళీ ఫ్రెష్ అప్ అవుతున్నాను అనమాట. సో అండ్ రిషికి ఇక్కడ వచ్చేసరికి ఉయ్యాలు కట్టారు వాళ్ళ డాడీ. ఇక్కడ రిషి కట్టమంది అనమాట, పైన హ్యాంగర్ ఉంటుంది దానికి కరెక్ట్గా కింద దివాన్ ఉంటుంది, సో దట్ పడిపోదు అండ్ కొంచెం అలా దివాన్ పైన ఆడుకుంటూ అలా ఊగుతూ తింటూ టీవీ చూస్తూ దాని మీదే టైం స్పెండ్ చేస్తుంది అనమాట. సో అది ఇవాళ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము, అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. బ్లాగ్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.